రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి రేషన్ తెచ్చుకోలేరా అంటూ ప్రశ్నించిన టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కన్నబాబు. గంటల తరబడి క్యూలో నిలబడే సామాన్య ప్రజల కష్టాలు మీకేం తెలుస్తుందని కన్నబాబు ప్రశ్నించారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. రేషన్ తెచ్చుకునే సమయం కూడా లేదా? అంత తీరిక లేకుండా ప్రజలు బతుకుతున్నారా? మీరు ఇంటి పెట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముందని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఎవడో కడుపు కొట్టేసి తీరిగ్గా ఇంట్లో పడుకునే బ్యాచ్ మీరు కాబట్టి మీకు టైం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసుకుని ఒళ్ళు అలిసిపోయేలా ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగి పని చేసుకుని వచ్చి సాయంత్రం రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ క్యూలో నిల్చునే వాడికి తెలుస్తుంది, కానీ బాధ మీకేం తెలుస్తుందని అడుగుతున్నా. ఎక్కడో రేషన్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ డీలర్ షాప్ తీసుంటుందో తెలీదు, తీస్తే ఎంతసేపు క్యూలో ఉండాలో తెలీదు, వేలు ముద్ర ఆ టైంకి నెట్వర్క్ ఉండి పడుతుందో లేదో తెలీదు, అన్నీ కుదిరితే తూకంలో ఎంత వస్తుందో తెలీదు. ఆ 10 కేజీలో 20 కేజీలు బియ్యం తెచ్చుకునేవాడి కష్టం తెలియని వాడు మాట్లాడే మాటలు ఇవన్నీ.